हाय फ्रेंड्स, वेलकम टू रूपाज अम्म चेती वंट। एंतो रुचिकरमैन वंटलतो मी मुंदुकी रोजू वच्चेस्तां कदा। अंड फ्रेंड्स, दिस वीडियो हैज समथिंग स्पेशल। सो मनकु विनायक चवती वच्चेस्तुंदि कदा, मेमु सीरीज तो वच्चेसाम अंदुके मी मुंदुकी। सो दिस इज अवर सेकंड रेसीपी इन विनायक चवती प्रसादम सीरीज। द फर्स्ट वन वाज आविर कुडुमुलु, आ लिंक कूडा नेनु डिस्क्रिप्शन लो इच्चेस्तुन्नानु। सो द सेकंड रेसीपी इज उंड्राल्लु। सो उंड्राल्लु आविर इवि कूडा स्टीम्ड। सो मीकोसम मा मम्मी इदि तयार चेसि चूपिंचेस्तुन्नारु ई रोजु। इला तयार चेसुकोनि मनकि एंत इष्टमैन विनायकुडिनि इंटिकि पिलिचि प्रसादं पेट्टि హ్యాపీగా ఎంజాయ్ చేయండి వినాయక చవితి ఫెస్టివల్ని. సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఫస్ట్ మనకి బియ్యం కావాలి. ఒక గ్లాస్, ఒక పావు గ్లాస్ బియ్యం తీసుకొని, ఆ గ్లాస్ అంటే ఎగ్జాక్ట్గా 250 grams పట్టే గ్లాస్ తీసుకొని, ముందు రోజు రాత్రి నానపెట్టుకొని, మరుసటి రోజు ఆ మొత్తం అంతా పొద్దున్నే ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి, ఒక మంచిగా అది గిన్నెలో ఆరబెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆరాక ఇలాగ దాన్ని పౌడర్ చేసుకోవాలి. దీన్ని మనం తడిపిండి అని పిలుస్తాం. బియ్యం పిండే బట్ తడిపిండి. దీన్ని ఫుల్గా గ్రైండ్ చేసేసుకుంటు లైట్గా బరకగా, చూడండి రవ్వ ఉన్నట్టుంది, లైట్గా బరకగా చేసుకోండి. సో ఇది కూడా మనం పొద్దున్నే లెగ్సిన వెంటనే నానబెట్టేసుకుంటే 2 hours చాలు. పప్పు ఇలా మెత్తబడుతుంది, పచ్చిశనగపప్పు మనకి 1/2 cup సరిపోతుంది. సాల్ట్ ఫర్ టేస్ట్ అండ్ జీరా, అండ్ 1 spoon జీరా, అండ్ మనకి వాటర్ కావాలి పిండి ఉడికించుకోవడానికి వాటర్. సో కుక్కర్లో మంచిగా లావుగా ఉండే వెజల్ అయినా లేదా కుక్కర్ అయినా స్ట్రాంగ్ వెజల్ తీసుకోండి. వాటర్ వచ్చేసి 1.5 glass పోసుకొని ఉంచండి. రిమైనింగ్ ప్రాసెస్ మా మమ్మీ చెప్పేస్తారు, చూసి నేర్చేసుకోండి. మన ఉండ్రాలు తయారు చేయడానికి ఫస్ట్ మనము శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు ఫస్ట్ వాటర్ బాయిల్ అయింది. ఇలా వాటర్ 1 cup బియ్యం పిండికి 2.5 cups వాటర్ తీసుకున్నాము. కొంచెం పాత బియ్యం అవైతే 2.5 cups పడుతుంది, కొంచెం కొత్త బియ్యం అయితే 2 cups వాటర్ అయినా సరిపోతుంది. ఫస్ట్ శనగపప్పు 1 cup 1/2 cup శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ శనగపప్పు కొంతసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత బియ్యం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు శనగపప్పు కొంచెం బాయిల్ అయింది. ఇప్పుడు మనము దీంట్లోకి సరిపడా జీలకర్ర, సాల్ట్, ఇప్పుడు పిండి మనము కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రవ్వలాగా పట్టుకోవాలి పిండి. కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 10 minutes అయిపోయింది. మన మధ్యలో కూడా నేను 1-2 సార్లు కలిపాను, బాగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఇలా మనము మందంగా ఉండే గిన్నె తీసుకోవడం వల్ల, కుక్కర్ అయినా గిన్నె అయినా మందంగా ఉండే తీసుకోవడం వల్ల మనకు చూడండి అడుగు అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము 1 spoon నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఉండలు పట్టేటప్పుడు చేతికి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది, ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 1 plate తీసేసుకుందాము. ఇది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, చల్లారిన తర్వాత చేతికి నెయ్యి తడుపుకుంటూ మనము ఉండలు పట్టేసుకుందాం. ఒక నెయ్యి తీసుకొని నెయ్యి ఇలా చేతికి అద్దుకొని మనము ఉండలు చేసుకోవడం వల్ల ఈజీగా మనకు అయిపోతుంది, ప్లస్ చేతికి కూడా అతుక్కోదు, టేస్ట్గా కూడా ఉంటుంది నెయ్యి మనం నెయ్యిలో చేయడం వల్ల.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఈజీగా తయారైపోయి కొన్ని ఇంగ్రీడియంట్స్తో దేవుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళ ప్రసాదం. సో మనకి వినాయకుడు 22nd ఇంటికి వచ్చేస్తాడు కదా, ఈ ప్రసాదాలన్నీ రోజు మీరు నైవేద్యంగా పెట్టి ఆ రోజు చక్కగా పూజ చేసుకోవాలని ఆశిస్తూ మీకోసం ఈరోజు ఉండ్రాలు తయారీ చూపించాం. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రూపాజమ్మ చేతి వంట అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్.